భారతదేశంలో అతి ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి బెంగళూరు, ఆప్షన్ సి అహ్మదాబాద్, ఆప్షన్ డి చండీగఢ్. యువర్ టైం స్టార్ట్ నౌ. మహిళలకు 33% రిజర్వేషన్లను కల్పించేందుకు నారీశక్తి వందన్ అధినియం పేరుతో తీసుకొచ్చిన 8వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించారు. ఆప్షన్ ఏ 128వ, ఆప్షన్ బి 129వ, ఆప్షన్ సి 130వ, ఆప్షన్ డి 131వ. యువర్ టైం స్టార్ట్ నౌ. ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్యాసింజర్ క్యారీయింగ్ ఫ్లయింగ్ ట్యాక్సీకి ఏ దేశం ఆమోదం తెలిపింది? ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి చైనా. యువర్ టైం స్టార్ట్ నౌ. చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3 దిగిన ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ జవహర్ పాయింట్, ఆప్షన్ బి శివశక్తి పాయింట్, ఆప్షన్ సి తిరంగా పాయింట్, ఆప్షన్ డి ఇందిరా పాయింట్. యువర్ టైం స్టార్ట్ నౌ. జాతీయ అంతరిక్ష దినోత్సవంగా 23 ఆగస్టున కేంద్ర ప్రభుత్వం క్రింది ఏ ఉద్దేశంతో ప్రకటించింది? ఆప్షన్ ఏ ఆదిత్య ఎలన్ ప్రయోగించిన రోజు, ఆప్షన్ బి చంద్రయాన్ 3 ప్రయోగించిన రోజు, ఆప్షన్ సి ఆదిత్య ఎలన్ ల్యాండింగ్ అయిన రోజు, ఆప్షన్ డి చంద్రయాన్ 3 ల్యాండింగ్ అయిన రోజు. యువర్ టైం స్టార్ట్ నౌ. హైదరాబాద్లోని హుసేన్ సాగర్ తీరంలో గల దేశంలోనే ఎత్తైన 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ శిల్పి ఎవరు? ఆప్షన్ ఏ బిమన్ పటేల్, ఆప్షన్ బి చిత్ర విశ్వనాథ్, ఆప్షన్ సి రామ్వాన్జీ సుతార్, ఆప్షన్ డి డిఎన్వి ప్రసాద్. యువర్ టైం స్టార్ట్ నౌ. ఇటీవల నరేంద్ర మోడీ జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ఏ రోజును ప్రకటించారు? ఆప్షన్ ఏ ఆగస్టు 21, ఆప్షన్ బి ఆగస్టు 22, ఆప్షన్ సి ఆగస్టు 23, ఆప్షన్ డి ఆగస్టు 24. యువర్ టైం స్టార్ట్ నౌ. ఇటీవల మొట్టమొదటి దుర్గా భారత్ సన్మాన్ అవార్డుని ఎవరికి ఇచ్చారు? ఆప్షన్ ఏ సివి ఆనంద్ బోస్, ఆప్షన్ బి శ్రేయా ఘోషల్, ఆప్షన్ సి మమతా బెనర్జీ, ఆప్షన్ డి సుజయ్ ఘోష్. యువర్ టైం స్టార్ట్ నౌ. ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ చంద్రుడిపై పరిశోధన కోసం, ఆప్షన్ బి అంగారకుడుపై పరిశోధన కోసం, ఆప్షన్ సి బృహస్పతిపై పరిశోధన కోసం, ఆప్షన్ డి సూర్యుడిపై పరిశోధన కోసం. యువర్ టైం స్టార్ట్ నౌ. చంద్రయాన్ 2 కూలిన ప్రదేశాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ జోహార్ పాయింట్, ఆప్షన్ బి తిరంగా పాయింట్, ఆప్షన్ సి శివశక్తి పాయింట్, ఆప్షన్ డి ఇందిరా పాయింట్. యువర్ టైం స్టార్ట్ నౌ.